Dalita Kutumbalo, Velugulu Nimpenduke, CM KCR, Pravishapettina Dalita Bandhu Pathakam Kinda, 24 Mandi Labdhidarulaku, 10 Unitluga, 6 Harvesterlu, 3 JCBlu, 1 DCM Van Pampini Chesaru. వర్గాలన్నీ కూడా దళిత వర్గాలు కానీ వెనుకబడిన వర్గాలు కానీ వెనుకబడలేదు, వెనుక నెట్టే పడ్డారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం రావాలి. ఇక 74 సంవత్సరాలు అన్నగారి వర్గాలు అందరూ ముందుగా రావాలి. ఉన్నత వర్గాలకు ధీటుగా ఉన్నత చదువులు రావాలి. ఉన్నత వర్గాల ధీటుగా సామాజికంలో అందరికి ప్రధాన న్యాయం కావాలి, ప్రాధాన్యత కావాలని ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతోటి ఒక గొప్ప పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని విధంగా ఒక గొప్ప పథకము దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. చాలా సాహసంతో నిండేము దళిత వర్గాలలో వెలుగు నింపాలి, ఆ కుటుంబ జీవితాలలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకం తీసుకురావడం. మేము ఆ దళిత బంధు పథకం కూడా కరీంనగర్ జిల్లాలో ప్రారంభించేందుకు మా వర్గాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శిరస్సు వంచి నమస్కారం తెలుసుకుంటాం. చాలా సంతోషకం ఈరోజు. నిన్నటి వరకు, నిన్నటే కాదు గత 20 సంవత్సరాల నుంచి ఒక హార్వెస్టర్ డ్రైవర్ గా ఉన్నాడు, ఒక హార్వెస్టర్ క్లీనర్ గా ఉన్నాడు. నిన్నటి వరకు కాదు 20 సంవత్సరాల నుంచి ఒక డీసీఎం కు క్లీనర్ గా ఉన్నాడు, డ్రైవర్ గా ఉన్నాడు. ఒక జేసీబీకి క్లీనర్ గా ఉన్న వ్యక్తి ఈరోజు ఓనర్ గా మారి జేసీబీ ఓనర్ గా అండి. ఈరోజు క్లీనర్గా జేసీబీ క్లీనర్ ఉన్న వ్యక్తి ఓనర్గా అయిండు, డీసీఎం ఓనర్గా అయిండు, హార్వెస్టర్ ఓనర్గా అయ్యాడు. కుటుంబ సమేతం ఈరోజు సంతోషంగా జీవనార్థం ఇస్తున్నాం. ఈ వారి జీవితాలలో వెలుగు నింపింది కేవలం గౌరవ కేసీఆర్. 10 లక్షల రూపాయలు ఒక్క రూపాయి కూడా మళ్ళా ఉండం కాకుండా, ఏ ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంక్ మీద ఆధారపడకుండా గ్రాంట్గా 10 లక్షల రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు గౌరవం కేసీఆర్. ఈరోజు వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండింది, ఒక నమ్మకం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి మాకు అండగా ఉంటుంది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక నమ్మకంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకం వల్ల ఈ కుటుంబాల్లో ఈరోజు సంతోషం. 2 కుటుంబాలు కలిపి ఈరోజు జేసీబీ తీసుకోవడం జరిగింది. 3 కుటుంబాలు కలుపుకొని ఈరోజు హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఆ 3 కుటుంబాలు ఐకమత్యమే ఒక యూనిట్గా ఏర్పడ్డది. మరి కాలం మీద వారి కాలం నిలబడి అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు దైవ సమానంగా భావిస్తారు. వాళ్ళందరూ గొప్ప పథకం అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈరోజు వచ్చి నమస్కారం చేస్తాను. బాగా ఈరోజు కూడా ఇది పైలట్ ప్రాజెక్ట్, ఈరోజు హైదరాబాద్ ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటుంది. ప్రతి లబ్ధిదారులకు అంతే విధంగా దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అందించాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు. కరీంనగర్లో ఉన్న ఈరోజు ప్రతి నియోజకవర్గ 100 పైలట్, ఆ 100 పైలట్లలో అక్కడ ఉన్న సమస్యలు వస్తే కూడా మరలా దాన్ని పరిణమించుకొని అధిగమించుకొని మరి మిగతా నెక్స్ట్ స్టెప్ అంచెలంచెలుగా అన్ని కుటుంబాలకు అందించాలని లక్ష్యంతో ఈరోజు ప్రప్రథంగా మళ్ళా నెట్ ఫస్ట్ మార్చ్ లోపల అందించాలని ఉద్దేశంతో 100 కుటుంబాలను